जय हिंद। मैं मोहम्मद तौफीक BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। नेनु मंदनपल्ली सरपंच कोत्तारावु। ఈ రోజు మా గ్రామంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా జరపబడతాయి। ఈరోజు ఇళ్ల బండ్ల ప్రదక్షిణ, ట్రాక్టర్ల ప్రదక్షిణ మరియు గండదీపాలు, బోనాలు అటువంటి స్వామివారికి సమర్పిస్తాం। రేపు చక్కెర తీర్థమని ఒక కార్యక్రమం ఉంటుంది। మళ్ళీ వచ్చే ఆదివారం నాడు మన అన్నదాన కార్యక్రమం కూడా మా టెంపుల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది। కావున భక్తులందరూ ఇంత పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని మా యొక్క దేవుని ఆశీర్వాదానికి కృపపాత్రులు కాగలరని కోరుతున్నాం। మరి ఇంత పెద్ద ఎత్తున మా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మా స్థానిక ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ దంపగోర్ధన్ గారిని, ఎంపీపీ స్థానిక ఎంపీపీ నరసింహరావు అన్న గారిని, మరియు జీరాబాద్ పార్లమెంట్ సభ్యులు టీవీ పాటిల్ గారిని, మా అక్క అయిన మా ఎమ్మెల్సీ కవితక్క గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దేవాలయానికి వచ్చే సంవత్సరం పిలుద్దామని అనుకుంటున్నాం। కాబట్టి మా దేవాలయాన్ని హలో మాచారెడ్డిలో ప్రతిష్టగాంచిన మల్లికార్జున స్వామి మా దేవాలయం కాబట్టి మా గుడిని అభివృద్ధి చేసుకోవడానికి మా గ్రామస్తులు ఎంతో సహకరిస్తున్నారు। మరి ఇంత పెద్ద ఎత్తున యాదవ సంఘం సభ్యులు కూడక ఇక్కడ గుడి దగ్గర ఉండి పూజ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం। ప్రతి ఒక్క ఇక్కడ సేవ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడక మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామం తరఫున భక్తులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం। చక్రస్వామిని నేను ఇక్కడ యాదవ సంఘ సభ్యుని కాబట్టి ఇక్కడ నేను మన దంపగౌడ సార్ని కానీ, మన నరసింహరావు సార్ని కానీ, మన కేసీఆర్ గారిని, మన కల్వకుంట్ల కవిత గక్క కానీ, రామారావు అన్న కానీ, కల్వకుంట్ల రామారావు అన్న కానీ మనందరినీ వీళ్ళందరినీ కోరుకుందాం। ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి మల్లికార్జున స్వామి ఇక్కడ దేవాలయం ప్రతిష్టంగా నిలిచింది కాబట్టి వారికి కొంచెం మాకు సహకరించాలని కోరుతున్నాము। ఇక్కడ గ్రామానికి కొన్ని సౌలభ్యం కావాలని కోరుకున్నాము। ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ బాత్రూమ్లు కానీ, ఇక్కడ ధర్మశాలలు కానీ, ఇక్కడ టెంపుల్స్ దగ్గర మెట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్స్ కానీ పెద్ద మనిషి వేసుకొని మాకు కోరుకుంటున్నాము। మీరు మాకు తప్పకుండా ఈ సహకరిస్తారని మేము కోరుతున్నాము। మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము రిక్వెస్ట్ చేసి మీ ద్వారా మేము చేయించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। దయచేసి మా చిన్న మనవి ఇవ్వాలని కోరుతున్నాము। మాది ఏంటంటే దేవాలయం ఉన్నది, ఇక్కడ వందేళ్ల చరిత్ర ఉన్నది కాబట్టి దీనికి, అలాగే ఇక్కడ కొన్ని సౌకర్యాలు కావాలి, బాత్రూమ్లు కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ। ఏంటంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన ఎమ్మెల్యే గారిని, కవితక్కను, నరసింహరావు అన్నను, ఇలాంటి ఏంటి అంటే ఇలాంటి మాకు కొన్ని వర్క్స్ కావాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఇంతకుముందు కూడా నరసింహరావు అన్న గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది। కోనేరు గురించి కూడా అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చిండు, ఒక 2 లక్షల రూపాయలు గవర్నర్ సార్ గారు ఇచ్చింది, కానీ అది ఎందుకంటే అది వాస్తు ప్రకారం లేదు కాబట్టి దాన్ని కూడిపేయడం జరిగింది। మళ్ళీ అలాగే ఒక వాటర్ ట్యాంకి, రెండు మన ధర్మశాలను, ఒక 4 బాత్రూమ్లు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినాం। మన రూమ్ల గురించి ఇదే మరి వల్ల అక్కడ రూమ్ల గురించి బాగా ఇబ్బంది అవుతుంది సార్, మాట్లాడుతుంది కొంచెం జరిగిన జరుగుతుంది